ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజల్ని పీడించుకు తింటుందని, అన్నా క్యాంటీన్లో ప్రతి పేదవాడు 5 రూపాయలకి భోజనం చేసేవారని, అటువంటి క్యాంటీన్ని మూసివేయించారని అన్నారు. పేదవారికి ఇంటి పట్టాలు ఇస్తానని చెప్పి స్థలం చూపించకుండా ఖాళీ పేపర్ ఇచ్చాడని ఆయన అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించి మేయర్ పీఠం మనకు కైవసం చేసుకుంటే వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్లు అవుతుందని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోయింది, మరో హైదరాబాద్ గా విశాఖపట్నం తయారు చేయాలనుకున్నా. ఈ రాష్ట్రాన్ని 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలని కలలుగన్నా ప్రణాళిక తయారు చేశాం. వీళ్ళు వచ్చి మొత్తం నాశనం అయిపోయింది, మొత్తం గందరగోళం అయిపోయింది. అదే నా బాధ, నా ఆవేదన. మీకు మంచి చేయలేకపోయారని బాధపడుతున్నా, నేను మంచి చేశానని మంచి పేరు తెచ్చుకోలేకపోయిన బాధపడుతున్నాను తప్ప నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు. పదవి మీద నాకు ఆశ లేదు. నాకెందుకు పదవి? మీ గుండెల్లో ఉంటే అదే నాకు గౌరవం.